ఏం చదివిద్దామనే థాట్ కూడా మా పేరెంట్స్ వచ్చింది. కాకపోతే నేను చాలా బాధపడ్డాను అన్నమాట. నేను కూడా చదువుకుంటాను నాన్న అనే వాళ్ళతో పాటు అంటే అంత సోమత. అలాగే మన నానమ్మ గారు కూడా మంత్లీ మంత్లీ పెన్షన్ వస్తుంది, తన ఆరోగ్యాన్ని కూడా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు కూడా ఒక 200 and 500 ఇస్తుంది. సో ఆమె కూడా థ్యాంక్ యూ. అండ్ అలాగే రైతు భరోసా కూడా, రైతు భరోసా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి అందరికీ, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అన్నమాట. కాకపోతే ఈ ప్రోగ్రామ్స్ వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరము. లేకపోతే అసలు ఇట్లా మాట్లాడే దాన్ని కూడా కాదు నేను. జీవితాంతం రుణపడి ఉందా గత ప్రభుత్వం and every day is a new page. If one page is sad, it will be happy. So but don't worry, just turn the page, enjoy your life. మీరు చదవండి, నేనున్నాను, ఎంతవరకైనా చదివిస్తాను. విద్య నుండి ఎక్కడ కూడా ఏ రకమైన అంతరాయం జరగకుండా ఎల్లవేళలా ఈ యొక్క ఏదైతే బ్రౌన్ గారు చెప్పడం జరిగిందో, ఏ వ్యవస్థలో అయితే ఏ పాలకుడైతే ముందు చూపుతో విద్యా వైద్యం విషయంలో ప్రాథమిక అంశంగా తీసుకొని ఆ రాష్ట్రంలో ఆ దేశంలో విద్యను అమలు చేయడం జరుగుతుందో ఆ దేశం ముందడుగు వేస్తుంది. విద్యా ప్రమాణాలు పెరిగినప్పుడు మాత్రమే ఆ దేశం అగ్రగామిగా నిలుస్తుంది అని చెప్పి మరి అటువంటి ప్రయత్నంలో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంచలనాత్మకమైన సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చిన నేతగా ఈరోజు అనేకమైన విద్యార్థిని విద్యార్థుల హృదయాలలో చిరస్థాయిగా స్థానం సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా పెద్ద ఎత్తున హృదయపూర్వకంగా మీ కర్తవ్యం ద్వారా ధన్యవాదాలు. ఎందుకు తీసుకురావడం జరిగింది అని అంటే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పురోగతి అంటే భవిష్యత్తు కాలానికి ప్రతి ఒక్క మనిషి సంపద విద్యతోనే సాధ్యమవుతుందన్న ఒక సంకల్పంతో, విద్య ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని ఒక సువర్ణ అక్షరాలతో లిఖింప చేయాలనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థకి ఇంతటి విశిష్టతని ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీకు ఇస్తున్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలి. తప్పకుండా మీరందరూ ఏదైతే మీ అంబిషన్స్ లో మీ పీసెస్ లో తప్పకుండా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ప్రతి విద్యార్థి కూడా అవకాశం పట్ల అంటే మీ గ్రాడ్యుయేషన్స్ ఏ కాకుండా మీరు అబ్రాడ్ లో చదువుకోవడానికి కూడా జగన్న విదేశీ విద్యా పథకాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు, ఆవిష్కరింపజేశారు కూడా. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా శక్తి వంచన లేకుండా మీరు పూర్తి స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఒక సంకల్పాన్ని మీరు కార్యరూపం దాల్చే విధంగా కృషి చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా చేసే సరిగ్గా చేయగా చాలా విద్యార్థులు చాలా మంది కోర్సులు కానీ చంద్రబాబు విద్యను కూడా మానేశారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన పారాయణ చేసినప్పుడు ఆయన మీ విద్యార్థుల ప్రాబ్లమ్స్ అనేది జరిగిందో చెప్పడంతో అధికారులు రాగానే నేను ఇబ్బంది కూడా ఖచ్చితంగా మీకు అన్ని ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అధికారులు రాగానే జగనన్న విద్యార్థులని ఈరోజు విడుదల వాళ్ళు కూడా ఆయన చేయడం జరిగింది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా కరోనా విపత్తుల సమయంలో కూడా ఈ మీరందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేయడం చెప్పండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం కూడా నేను తెలుసు. విద్యార్థి వంట పాటలు వస్తే నీ నమ్మకాలండి, అమ్మఒడి కావాలండి, విద్యార్థి కానీ చెప్పి స్కూల్ యూనిఫామ్స్ స్కూల్ బుక్స్ కానివ్వండి, స్కూల్ బుక్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా అదేవిధంగా నాట్ ఇక్కడ స్కూటీ స్కూల్స్ అన్ని 3 రూపాయలు వస్తున్నాయి. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఇంకా ఇరవై మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా తెలుస్తాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనవడు ప్రభుత్వంలో వసతి దీవెన హాస్టల్స్ సంబంధించి కూడా తొందరలో అవి కూడా రికమెండ్ చేస్తారు, నామినేట్ ఉండాలని కూడా ఎస్పెక్ట్ చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా కూడా ఈరోజు 4వ విడతగా కేసీఆర్ డిగ్రీ కళాశాల
చెప్పిన ఆ గతల గాథలు నా చెవులారా విన్నాను.
ఆ రోజు నేను అన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పే ఆ రోజు నేను చెప్పిన మాటలు, నా పాదయాత్రలు నేను చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి.